నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పార్టీలకు అతీతంగా అందరికీ అభివృద్ధి ఫలాలు అందించడమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయం. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన జగజ్జనని. పేదలందరికీ పార్టీలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందే విధంగా చూడడమే టీడీపీ లక్ష్యమని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. 11వ వార్డులో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. విద్యుత్ పోల్స్ వేయించాలని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పించాలని, ఖాళీ స్థలాలు శుభ్రం చేయించాలని, రోడ్లు కాల్వల నిర్మాణం చేపట్టాలని పలు సమస్యలు స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఎమ్మెల్యే ఆలపాటి మాట్లాడుతూ వార్డులో కొందరు ఇళ్లు కావాలని అడిగారని, ఇప్పటికే కొందరికి మంజూరు చేసినట్లు తెలిపారు. మిగిలిన వారికి కూడా త్వరలో మంజూరు చేయనున్నట్లు చెప్పారు. పేదవాడి ఆకలి తీర్చడంతో పాటు అభివృద్ధి చేయాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. సామాజిక మార్పునకు విద్య అవసరమని గుర్తించి విద్యా వ్యవస్థలో పెను మార్పులు తెస్తున్నట్లు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన కులాల అభివృద్ధి, ఎస్సీ బీసీ మైనార్టీలకు పెళ్లి కానుక విద్యా వైద్యం అందించేలా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పాలన సాగిస్తుందన్నారు. మున్సిపల్ చైర్మన్ పెండేల వెంకట్రావు, జెడ్పీటీసీ జయలక్ష్మి, కౌన్సిలర్లు గాయత్రి, గౌసియాబేగం, శాంతకుమారి, దమయంతి, దుర్గా, ప్రేమ్కుమార్, పార్టీ నాయకులు ఈదర శ్రీనివాసరావు, ఖుద్దూస్ చెంచయ్య, కనపర్తి బాబురావు, షేక్ ఖలీల్, అమిరినేని రాజా, దేవినేని రమాదేవి, రహీంఖాన్, వసంతం అశోకవర్ధన పాల్గొన్నారు. పిల్లలు స్కూల్ నుంచి కాలేజీ రావాలి. ఈవినింగ్ వచ్చేప్పటికి చాలా ఇబ్బంది. పెట్టుకో చూద్దాము. 50 దాటితే కానీ రావు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానాన్ని తప్పుపట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్సిపి నాయకులు, పార్టీ. ఇక్కడ నేను మాట్లాడాలనుకుంది ఏంటంటే, మీకు ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్రాభివృద్ధిలో కానీ ఈ రాష్ట్రంలో సంక్షేమం అందించే అంశంలో కానీ, ఈ రాష్ట్రంలోని సామాజిక అంశాల పట్ల కానీ మీకు ఎక్కడైనా అవగాహన ఉందా అని చెప్పి అడుగుతాను. మీకు ఒక రాజకీయ దిశ దశ లేని నాయకుడు మీ నాయకుడు. మొట్టమొదటిసారిగా ప్రజలు ప్రతిపక్ష నేతని, ప్రతిపక్ష పార్టీని ఇది పనికిరాని పార్టీగా భావిస్తున్న రోజులు మనం చూస్తూ ఉన్నాం ఇంటింటి తెలుగుదేశంలో. ఇవాళ ఇంటింటి తెలుగుదేశంలో ప్రతి ఒక్కరు కూడా
బాగుంది, చక్కగా ఉంది. ప్రభుత్వం అంటే ఇట్లా ఉండాలి. అవినీతి పనులని ఇవాళ చెండాడుతూ ఉన్నాడు ఏసీబీ ద్వారా. ఒక ఆయన పెద్ద ఆయన వచ్చి చెప్తా ఉన్నాడు ఉదయం 7 బయలుదేరితే 7:05 ఆయన చెప్పిన మాట్లాడి అద్భుతం సృష్టిస్తున్నారయ్యా. ఇలాగే ఉండాలి ప్రభుత్వం అంటే, ఈ రకంగానే ఉండాలి ప్రభుత్వం అంటే, ఇది ప్రభుత్వం అంటే అని చెప్పిన మాటలు వింటా ఉంటే చక్కగా ఉంది. సమస్య చిన్నచిన్నవి ఉన్నాయి, సమస్యలు శాశ్వత పరిష్కారం కాని సమస్యలు కాదు. ఈరోజు మనం గమనిస్తుంది ఇవాళ ఈ తాత్కాలిక సమస్యలు, తాత్కాలికమైన బాధ, చిన్న చిన్న బాధలతో పేదరికంలో కొట్టుకున్న ఈ యొక్క ప్రజానీకాన్ని పైకి తీసుకురావడానికి ఇంటింటి తెలుగుదేశం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇది ఎక్కడైతే పేదరికం ఉందో పేదరికాన్ని పోగొట్టడానికి ఈ ఇంటింటి తెలుగుదేశం అని చెప్పి ఈ సందర్భంగా. చెంచుపేటలోని కోగంటి శివయ్య మున్సిపల్ ఉన్నత పాఠశాలలో దసరా ఉత్సవాల్లో భాగంగా సరస్వతి విగ్రహం వద్ద పూజలు నిర్వహించారు. చెంచురామానాయుడు మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు వేజళ్ల ఉమామహేశ్వర ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహించారు. ప్రతి దసరా పండుగ ఉత్సవాల్లో సరస్వతీదేవి అలంకారం రోజున ఈ పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఉమామహేశ్వర్ తెలియజేశారు. ఈరోజు సరస్వతి అమ్మవారి అలంకారం చెంచుపేటలోని కోగండి శివయ్య హై స్కూల్లో మరి సరస్వతి మందినందు పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 2007 నవంబర్ 11 ఈ సరస్వతి మందిరాన్ని ఆ రోజునే మా కుటుంబ సభ్యుల ద్వారా నిర్మించడం జరిగింది. నాటి నుండి నేటి వరకు 10 ప్రతి సంవత్సరము దసరా నవరాత్రుల్లో సరస్వతి మూలా నక్షత్రం రోజున మరి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా కనిగిరిలో దారుణం జరిగింది. ఓ విద్యార్థినిపై సహ విద్యార్థి అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆ దృశ్యాలను అతని స్నేహితులు సెల్ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే ఓ విద్యార్థిని ప్రైవేటు కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. అదే కళాశాలలో కార్తీక్ అనే విద్యార్థితో గత 2 పరిచయం ఉంది. ఇటీవల ఆమె కార్తీక్ స్నేహితుడైన సాయిరామ్తో సన్నిహితంగా ఉంటోంది. దీన్ని కార్తీక్ జీర్ణించుకోలేకపోయాడు. 3 క్రితం ఆమెను పట్టణ శివార్లోని కాశీనాయని గుడి వద్దకు రమ్మని చెప్పాడు. ఆమె తన స్నేహితురాలతో అక్కడికి వెళ్లగా అప్పటికే అక్కడ కార్తీక్తో పాటు ఆయన స్నేహితులు సాయిరాం, శ్రీరామ్ పవన్ ఉన్నారు. వీరంతా కలిసి సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లారు. కార్తీక్ ఉసిగొల్పడంతో సాయిరాం ఆ విద్యార్థినిపై అత్యాచార యత్నం చేశాడు, శారీరకంగా హింసించాడు. సుమారు 1 గంట పాటు ఈ కీచక పర్వం కొనసాగింది. ఈ మొత్తాన్ని కార్తీక్, శ్రీరాములు సెల్ఫోన్లో చిత్రీకరించారు. 4 క్రితం ఈ సంఘటన జరగ్గా ఆదివారం బాధితురాలి తల్లి తన కుమార్తెను సాయిరాం, కార్తీక్, శ్రీరామ్ పవన్ వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో అత్యాచార యత్నం దృశ్యాలు మంగళవారం యూట్యూబ్లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో పోలీసులు నిందితులపై నిర్భయ చట్టం అత్యాచార యత్నం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆడికి పోతున్నావు, ఎక్కడికి పోతున్నావు? తన్ను తా సస్తో పోడు పో, మోసం చేస్తా, నన్ను మోసం చేస్తావా? తెనాలిలో మహిళా చైర్పర్సన్ నన్నపనే రాజకుమారి సిటీ న్యూస్ తో మాట్లాడుతూ, ఒక పక్క ఆ యువతి ఆర్తనాదాలు చేస్తున్నా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన 3 యువకుల ప్రవర్తన భయానకంగా ఉందని పేర్కొన్నారు. అందుకే దోషుల్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారని చెప్పారు. ఇప్పటికే 3 పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి ఢిల్లీ నుండి మాకు ఆదేశాలు జారీ చేసి దోషుల్ని పట్టుకోమని చెప్పారని రాజకుమారి వివరించారు. తాను కనిగిరి వెళుతున్నానని, అక్కడికి వెళ్లి బాధితురాలికి వారి కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇస్తామని తెలిపారు. నిందితులను సంఘ బహిష్కరణ చేయాలని అన్నారు. క్రూర మృగాలు కూడా ఈ విధంగా ప్రవర్తించవని, కుక్కల కన్నా హీనంగా ప్రవర్తించిన వీరిని వదిలేది లేదని చెప్పారు నన్నపనేని. విద్యార్థినిపై అత్యాచార యత్నం చేసి హింసించిన నిందితులను కఠినంగా శిక్షించాలి. సహ విద్యార్థినిపై అత్యాచార యత్నం సభ్య సమాజానికే సిగ్గుచేటు అన్నారు. బాధితురాల్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని మహిళా చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు. నిన్న సోషల్ మీడియాలోనూ అనేక ఛానల్లో చూసినటువంటి మనకి కనిగిరిలో జరిగినటువంటి సంఘటన, ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉంది.
ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా దీనిపైన స్పందిస్తూ ఉన్నారు. హృదయవేదార్కంగా అయినటువంటి అమ్మాయి ఆర్తనాదాలు కానీ, వాళ్ళు వ్యవహరించిన ఆ ముగ్గురు యువకులు వ్యవహరించిన తీరు కానీ ఈరోజు చాలా భయానకమైనటువంటి పరిస్థితి. అందరూ సభ్య సమాజం సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. అందుకోసం వాడికి దోషులు కఠినంగా శిక్షించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆల్రెడీ కస్టడీలో కూడా తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా వెంటనే స్పందించారు. ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు ఆయన. అధికారులను ఆదేశించి వెంటనే వాళ్ళని కస్టడీలోకి తీసుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ వాళ్ళని సమాజం వెలివేయాల్సిన అవసరం ఉంది. సంఘ బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు చిత్కారాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.